Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చివరికి పవన్ పరిస్థితి రెంటికి చెడ్డ తంతు అవుతుందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహారం చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తోంది. తాజాగా ఢిల్లీకి వెళ్ళి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. భేటీలో ఏమేమి విషయాలు మాట్లాడుకున్నది సరిగ్గా తెలియదు, కానీ టీడీపీతో పొత్తు విషయంలో తొందరపడవద్దు అని పవన్కు నడ్డా చెప్పినట్లు సమాచారం. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీతో కలవడానికి ఇప్పటి నుండే తొందర ఎందుకని పవన్ను బీజేపీ అధ్యక్షుడు అడిగారట. నడ్డా మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడుతో పవన్ను కలవనిచ్చేటట్లుగా లేరు. మొదటి నుండి కూడా చంద్రబాబుతో పవన్ ఎక్కడ కలుస్తారులే అన్న ఉదాసీనతే కమలనాథుల్లో ఎక్కువగా కనబడింది. తమను వదిలి పవన్ ఎక్కడికి వెళ్లడన్న ధైర్యంతోనే బాగా నిర్లక్ష్యం చేశారు. 9 నెలల క్రితం వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేయడానికి రోడ్డు మ్యాప్ ఇవ్వమని అడిగినా ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎప్పటికప్పుడు రోడ్డు మ్యాప్ రెడీ అవుతోందని చెబుతున్నారంతే. నరేంద్ర మోడీ, అమిత్ షాతో భేటీ కోసం పవన్ ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. మిత్రపక్షంగా తనకు బీజేపీ ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదనే కోపం పవన్లో ఉన్నట్లుంది. అందుకనే అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబుతో కలిసి పోరాటాలు చేయబోతున్నట్లు ప్రకటించారు. దాంతో బీజేపీలో కంగారు మొదలై పవన్ను నడ్డా ఢిల్లీకి పిలిపించుకున్నారు. బీజేపీ నేతల సమాచారం ప్రకారం టీడీపీతో పవన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ కలవనిచ్చేటట్లు లేరు. వచ్చే ఎన్నికలలో బీజేపీ పవన్ మాత్రమే కలిసి పోటీ చేయాలని అనుకుంటున్నారట. ఇక్కడ గమనించాల్సిందేమంటే పవన్ను ఒకవైపు చంద్రబాబు లాగుతున్నారు, మరోవైపు పవన్ ఒకడుగు ముందుకేసి మళ్లీ వెనక్కి వెళుతున్నారు. ఈ కారణంతోనే ప్రభుత్వంపై చంద్రబాబు పిలుపిచ్చిన పోరుబాటలో జనసేన నేతలు ఎక్కడా కనబడలేదు. ఇదే సమయంలో బీజేపీ కూడా పవన్ను ముందుకు పోనేయడం లేదు, అలాగని నెత్తిన పెట్టుకుని తిరగడం లేదు. సరిగ్గా ఎన్నికలకు ముందు టీడీపీతో పొత్తంటే చంద్రబాబుకు ఇబ్బంది. ఇదే సమయంలో ఎన్నికల్లో బీజేపీని పవనే మోయాల్సి ఉంటుంది. ఎంత మోసినా ఉపయోగం లేని కంచి గరుడ సేవలాగా అయిపోతుంది. చివరకు ఎన్నికల ముందు ఏం జరుగుతుందో తెలియదు, కానీ పవన్ మాత్రం చివరకు ఎటు కాకుండా పోతారేమో అనిపిస్తోంది.